జల్దీ వదిలిపెట్టండి. బయట పంపిస్తున్నారు వాళ్ళు ఫుల్. ఏంటంటే రెగ్యులేటర్ అనేది నైట్ టైంలో ఆఫ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు మనం వంట అయిపోగానే రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి. ఇన్ కేస్ హీట్ కాకుంటే రాత్రి కూడా డెఫినెట్లీగా ఆఫ్ చేసుకోవాలి. ఎందుకు? ఎట్లా లీక్ అవుతుంది? మోమెంట్ ఏంటి చెప్పండి. బీట్ ఫ్రీ ఎట్లా లీక్ అవుతుంది మేడం? లీక్ ఐడియా మీకు ఏమైనా ఐడియా ఉందా మేడం ఎట్లా లీక్ అవుతుందండి? టార్నింగ్. సో ఓకే డో అండి. ఈ మనం సిలిండర్లో ఎంత గ్యాస్ ఉంటుందండి? ఎంత ఉంటుంది? రైట్, నువ్వు దగ్గర దాకా వచ్చావు. నువ్వు 14.2 kg గ్యాస్ ఉంటుంది ఒక సిలిండర్. 14.2 kg గ్యాస్ అంటే లిక్విడ్ రూపంలో. గ్యాస్ అంటే ఎట్లుంటుంది? లిక్విడ్ లో ఉంటుంది. మామూలుగా గ్యాస్ పొగ వస్తుంది కదా, పొగ లీక్ కాగానే పైకి పోతుంది. ఇది పొగను అంతా మనం ఏం చేస్తాం, ఒకసారి లిక్విడ్ లాగా చేస్తాం. ఒక్క డ్రాప్ లిక్విడ్ ఈ రూమ్ అంతా నింపుతుంది, దాన్ని మళ్ళీ పొగలా వేస్తుంది. కాబట్టి దాన్ని ఇంత గ్యాస్ని ఏం చేస్తామంటే మనం ప్రెజర్ చేసేసి ఒక్క లిక్విడ్ లాగా వేసేసి దాన్ని నింపుతాం. అట్లా 14.2 kg లిక్విడ్ అంటే బయటికి రాగానే గాలిలో కలిసి గ్యాస్ అవుతుంది. అంటే ఎంత గ్యాస్ అవుతుందని ఏరియా కాల్చే వచ్చారు లీక్ అయితే. సో అంత గ్యాస్ని మనం దబాయించి ఇలా పెట్టినాం. సో ప్రైటర్లో బయటకు వస్తూ ఉంటుంది. రెగ్యులేటర్ ఆన్ చేయాలంటే రెగ్యులేటర్ లోపలికి బయట వస్తుంటుంది. రెగ్యులేటర్ ఆన్ చేస్తాం కదా, అప్పుడు బుష్ సెన్స్ అవ్వండి వస్తుంది. రెగ్యులేటర్ ఆన్ చేస్తాం కదా, ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీని లోపల వాషర్ అని ఉంటుంది. ఆ వాషర్ ఖరాబ్ అయినా లేకపోతే రింగ్ అంటే పిన్ ఉంటుంది, ఒక లోపల నుంచి ఒక పిన్ ఉంటుంది. రెగ్యులేటర్ దీన్ని ఇట్లా వదిలితే కింది పోయినప్పుడు గ్యాస్ రెగ్యులేటర్ నుంచి బయటకు వస్తుంది. ఒకవేళ ఈ పిన్ ప్రాబ్లం వచ్చినా ఎస్ అదేమవుతుందంటే మనకి ప్రెజర్గా గ్యాస్ బయటకు వస్తాం, లీక్ రుష్మని సౌండ్ వస్తుంది. అది క్లియర్ చేస్తాం అనుకో, క్లియర్ చేసి పెట్టుకుంటే ఓకే. సో రెగ్యులేటర్ మనం ఆన్ చేసి పెట్టినాం, టైట్గా పడుకోలేదు. సో ప్రెజర్ 14.2 kg గ్యాస్ ప్రెజర్ నీళ్ళు వస్తుంటే మనం మోటార్ పెడితే ఎట్లా ఉంటుంది? పక్కది కదా, ప్రతి గ్యాస్ వస్తూ ఉంటుంది. అనుకోకుండా మనం సురక్ష ఎక్స్పైరీ డేట్ అయిపోయినాం. డేట్ అయితే చిన్న చిన్న క్రాక్స్ వచ్చినాయి, లేదా రెగ్యులేటర్ పైన ఒక బ్రీకర్ హోల్ అని ఉంటుంది. ఆ హోల్ ఏమైనా డ్యామేజ్ అయినా లోపల వాషర్, రెగ్యులేటర్ లోపల వాషర్ అదేమైనా డ్యామేజ్ అయినా లేకుంటే సురక్ష ట్యూబ్ సరిగ్గా ఫిట్ కాకుండా కొంచెం ఊరికే మనం అట్టి కడుగుతా ఉంటే ఇట్లా 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 కొంచెం లూజ్ అయినా, అసలు లూజ్ అయినా లేకపోతే స్టవ్ దగ్గర ఇవాళ పెంకల్ నుంచి స్టవ్ ఫిట్ అవుతుంది, దాంట్లో రొటేటర్ అని ఒకటి ఉంటుంది. అంతకుముందు మనం స్టవ్ ఇట్లా ఫిట్ చేస్తుంది, ఇప్పుడు ఎంతకాల ఫిట్టింగ్ అయితే రొటేటర్లో అది చిన్న కొంచెం కదిలిన ట్రాక్ వస్తుంది. ఎంటిక కంటే సంతకం ఉంటుంది, ట్రాక్ అనేది కూడా లీక్ అవుతూ ఉంటుంది. లేదా మనం మంచి నీళ్ళు వచ్చి కడుగుతూ ఉంటాం, గ్యాస్ బర్నర్ ఆన్ ఆఫ్ చేస్తాం కదా, దాని లోపల బర్నర్ ఉంటుంది వెనకాల క్రాస్ది, దాని లోపల ఒక బుష్ ఉంటుంది, ఆ బుష్లో గ్రీస్ ఉంటుంది. ఆ గ్రీస్ ఏమైనా కొంచెం మిస్ అయిపోయినా కానీ అందరి నుంచి కూడా గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మేడం అన్నట్టు దుష్మని గ్యాస్ లీక్ అయితే అదే వాసన వస్తుందని వెంబడిపోయి ఆఫ్ చేస్తుంటారు. కానీ ఇటువంటి దగ్గర ఒక్కోసారి అంత దుష్మని కాకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా లీక్ అయిందనుకో మనకు తెలియదు. పోనీ ఓకే, సో మెల్లమెల్లగా లీక్ అయిందనుకో అదేమవుతుంది? నైట్ మీరు ఏం చేస్తారు మేడం? బంద్ చేయరు. ఏం చేస్తారు? అక్కడ పెట్టేస్తారు, పోతారు, పడుకుంటారు, చేస్తారు. అండ్ ఎక్కడ ఎక్కడున్నా బంద్ చేయక ఏం చేస్తారు? నా బంద్ చేసినామని చెప్పేసి పోయి పడుకుంటాం. పడుకున్న తర్వాత ఏమవుతుందమ్మా అది నైట్ ఆ ప్రెజర్ తోటి ఏమవుతుంది, ఆ చిన్న హోల్ కొట్టు లీక్ అయింది. లీక్ అయ్యి రూమ్ మొత్తం కిచెన్ మొత్తం నిండుతుంది. నిండిన తర్వాత పొద్దున్న ఎవరు లేస్తాము? వీరే లేసేసి పొద్దున్న వంట ఉండాలి, ఆఫీస్ పోయేవారు ఉంటారు, స్కూల్ పోయేవారు ఉంటారు అని చెప్పేసి పొద్దున్న 5 గంటలకు అలవాటు లేదు. ఆ 2 గంటలకు లేస్తా కానీ ఏం చేస్తాము? పొయ్యి వేసేసి పోగానే వాసన వస్తుంది కదా అని ఫ్యాన్ వేస్తాము, లైట్ వేస్తాము, ఫ్యాన్ వేస్తాము, లీక్ అయిన గ్యాస్. మీరు మరీ అంత ఓవర్గా చెప్పకండి సార్, గ్రామత్వం వాసన కాదు, నామత్రం వాసన కాదా? మేము మరీ గట్లా ఫ్యాన్ చేస్తామా, లైట్ చేస్తామా, మరీ లైట్ చేస్తామా, ఫ్యాన్ చేస్తామా, నాకు ఆయనతో తెలియదా?
కిటికీలు ఓపెన్ చేస్తాం. ఓకే నీకంటే ముందు ఇంకొకటి జరుగుతుంది, లేకపోతే నిద్ర ఉన్నప్పుడే అల్లాకు గాయ పోయా లీక్ అవుతుంది. లీక్ అయిన తర్వాత మనం వేయాడ ఏమిటది కిచెన్ లా ఫ్రిడ్జ్ పెడతాం పక్కకి, ఎందుకంటే ఆడదాకా పోయి మళ్ళీ అన్ని తీసుకొని వచ్చి వేడగంటే ఇదనే వండుకుంటేనే ఇట్లా ఫ్రిడ్జ్ దగ్గర తీసి ట్రై చేయాలి. ఫ్రిడ్జ్ పక్కకు పెడతాం రైట్. మళ్ళీ మా దాంట్లో పోయి ఇందులో దాంట్లో ఏం చేస్తారు పుడి ఆడ కిచెన్ లోనే పెడతారు, అదృష్టం మీద ఉంటారు కిచెన్ లోనే ఉండాలని అంతే కదమ్మా. ఆడిని పెట్టేసి మంచిగా పూజ చేసేసి అగరబత్తి చేసి అది మండుతా ఉంటది, ఏది కాల్చుకుంటే మళ్ళీ దీపాలు ఆరిపోతాయి నూనె ఎక్కువ ఉంటాయి కదా ఆరిపోద్దు. సో ఇది ఇట్లనే ఉంటుంది, మెల్లమెల్ల లీక్ అయినంత ఏం చేస్తుంది దీపం, అయ్యో పాపం మేము వండుకున్నంత కొద్దిగా వెళ్దాం అంటే ఏమంటది లీక్ అయిన గ్యాస్ ని అటాక్ చేస్తుంది. లేదా ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్ మనం ఎంత పెడతాం ఇంత కూలింగ్ పెడతాం, ఇంత కూలింగ్ ఉండాలని పెడతాం, అంత మందం కూలింగ్ కాగానే అది ఏమవుతుంది ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది. ఆఫ్ అయినప్పుడు ఆన్ అయినప్పుడు ఎలక్ట్రికల్ పరికరాలు ఏదైనా కానీ స్పార్క్ వస్తుంది కదా, లోపల మిషన్ వస్తుంది కదా మీకు తెలుసు కదా మీ మాట తెలుసు రైట్. ఏదైనా ఎలక్ట్రికల్ పరికరం ఆన్ ఆఫ్ చేస్తే మొత్తం స్పార్క్ వస్తుంది. ఈ లీక్ అయిన గ్యాస్ ఏడిపోతుంది, కిందికి వస్తుంది, కిందది ఫ్రిడ్జ్ ఉన్నది ఆన్ ఆఫ్ అయింది స్పార్క్ వచ్చింది, మన లైటర్ ఎంత స్పార్క్ వస్తుంది చాలు కదా నిద్రలో నిద్రలోనే పోవడానికి రైట్. సో ఇంత డీప్ థింగ్ విషయాలు కాబట్టి రెగ్యులేటర్ ఎప్పుడు కానీ ఆఫ్ చేసుకోవాలి. సురక్ష ట్యూబ్ కూడా డేట్ అయిపోగానే మెత్తబడి క్రాక్స్ వస్తాయి కాబట్టి సురక్ష ట్యూబ్ 5 సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలి. అంతేకాకుండా ఈ వీడి వరకు ఏం చేస్తారు, ట్యూబ్ మీద ఇస్తారు, రెగ్యులేటర్ మీద ఇస్తారు, స్టవ్ మీద ఇస్తారు, గాయత తెలియదు చూసుకొని ఇలా అంటారు. ఈ నుంచి చెప్పే పాయింట్స్ వాళ్ళు నోట్ ప్యాక్ చేయరు. ఏంటంటే స్టవ్ ఎక్కడ పెడుతున్నారు, ప్లాట్ఫామ్ కాకుండా మా షో ఉండాలని చెప్పేసి వుడ్ వర్క్ చేసుకుని దీనిలో వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకో మంట కిందికి వచ్చి కాలే అవకాశం ఉంది. అంతేకాకుండా పక్కకు ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్ సంగతి చెప్పినా కదా, పూజ గది, పూజ గది సంగతి చెప్పినా కదా, పూజ గదితో కాకుండా ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా ఒకవేళ గ్యాస్ లీక్ అయితే వెంటిలేషన్ ఉందా, వెంటిలేషన్ ఉందా. అంతేకాకుండా ఇప్పుడు మాకు సిలిండర్ కనబడదు, సిలిండర్తో ఇస్తారు కానీ సిలిండర్ కనబడొద్దా, నేను ఎక్కడన్నా అక్కడ క్లోజ్ కబోర్డ్ పెట్టి లోపల చేస్తాను రైట్. ఒకవేళ లీక్ అయింది అనుకో గ్యాస్ మనకి ఏర్పడదు, ఏర్పడక ఒకటేసారి అది లీకై లీకై బయటకు వచ్చేసేసి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి క్లోజ్ కబోర్డ్లో ఉండకూడదు. ఇలాంటి విషయాలు మా ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా ఎంతో అంత మనకు అన్ని తెలుసు అంటే సార్ లీక్ అయిన గ్యాస్ ఎడిగిపోతుంది సార్ అని, లీక్ అయిన గ్యాస్ ఎడిగిపోతుంది. ఇప్పుడు నేను చెప్పకుంటే మీరు ఏం చేస్తారు, బయటికి పోతుంది, ఎట్లా పోతుంది బయటికి, అది కిందికి వచ్చి పండుకుంటుంది మొత్తం కింద. గాలి కంటే బలం ఉంటుంది గ్యాస్ ఒకటి తెలుసా, తెలియదు మీకు తెలియని వాళ్ళకి అసలు తెలియదు. సో సార్ మీకైతే గ్యాస్ వెళ్ళిపోతుంది తెలుసా సార్, వెళ్ళిపోతుంది అమ్మ బయటికి పోతుంది, బయటికి పోదు మొత్తం మీ ఫోర్ మీదనే ఉంటుంది సార్. అన్ఫార్చునేట్లీ మీ ఇంకా ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం ఫైర్ యాక్సిడెంట్ డెఫినెట్లీ. నీచే దిక్తాన్ని అయిపోదు లీక్ అయి ఇక్కడ నుంచి మళ్ళీ ఫిల్అప్ అవుతుంది. ఇప్పుడు రూమ్ ఉన్నది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం పోతుంది, లేదంటే ఇదంతా ప్యాక్ ఉన్నది అనుకో, ఇక్కడ నుంచి ఫిల్అప్ అవ్వకుండా ఫిల్అప్ అవ్వకుండా పైదాకి వస్తుంది. సో అది ఒకటి. ఇట్లా క్వశ్చన్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఎదుటి మనిషిని మిమ్మల్ని క్వశ్చన్లు అడగడానికి, నాకు తెలుసు అన్న ఆటిట్యూడ్ ఎవరైతే మాట్లాడతారో మనకి ఈ క్వశ్చన్లు వేసినాం అనుకో ఆ విషయం నాకు తెలియదు, అందుకే సార్ తెలియజెప్పడానికి వాళ్ళు వస్తున్నారు, తెలియజెప్పడానికి వాళ్ళు వస్తున్నారు రైట్. సో మీకు నాకు కాల్స్ లేనప్పుడు ఒక పని చేయండి, ఒక పేపర్ మీద నాకు కాల్స్ పెట్టాను క్వశ్చన్ రైట్, వాటిని క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చెప్పాలని కాదు, ఆ క్వశ్చనే రాకుండా ఏం చెప్పాలనేది చెప్పండి. దెబ్బదాకిన తర్వాత దాన్ని కట్ చేసుకోవాలా, హీట్ ఇంజెక్షన్ తీసుకోవాలా, ఏం చేసుకోవాలి అనేది చెప్పకుండా ఆ దెబ్బనే ఎట్లా తాకకుండా ఉండాలంటే నేను చెప్తాను రైట్. దాంతోపాటు సబ్జెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రోజు ఫ్రీగా ఉన్నాం, ఏ 4 రైట్. సో
ఈ లాస్ట్ 25 ఉన్నది కదా ఒక సంవత్సరం. ఇప్పుడు సి ఉండదు అనుకో, సి అంటే ఏది వస్తుందమ్మా? ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 25 వరకు ఇది వాడుకోవచ్చు సీన్ అంటే అక్టోబర్ 25 వరకు వీళ్ళు చెక్ చేస్తారు అనమాట. ఎక్కడ లీకేజ్ లేకుండా ఉండే ఉపయోగకుండా అప్పటి వరకు మనం చెక్ చేసుకుని తీసుకోవాలి. ఒకవేళ 20 వచ్చింది అనుకో తీసుకోవచ్చా మనం? ఎందుకంటే ఎక్స్పెక్ట్ అయిపోయింది అని మన డ్యామేజ్ కావచ్చు. సో ఈ అవేర్నెస్ ఇవ్వడానికి మాకు అన్ని ఉత్తర్పు నుంచి వాడుతుంది డైరెక్ట్. నేను ఉత్తర్పు నుంచి గ్యాస్ వాడుతున్నా, ఏం చెక్ చేస్తా ఉన్నాను సార్, అది ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉన్నారు, ఎప్పటి వరకు తీసుకోవచ్చు సార్, దీన్ని ఏం ఎక్స్పైరీ డేట్? అదే సార్ ఇప్పుడు రాస్తుంటుంది కదా ఎక్స్పైరీ ఫీల్డర్ డైరెక్ట్ ఎక్స్పైరీ డేట్ సార్ తెలుసా అని అనుకుంటా, ఎక్కడ రాస్తుంటుంది ఎక్స్పైరీ సార్ ఏం చెప్తుంటారని నన్ను అడుగుతున్నారు. ఇన్ని విషయాలు మీకు తెలియదు, చిన్న విషయం యాక్చువల్లీ ఇవి కాకుండా ఇంకెన్నో విషయాలు చెప్తాను నేను టెక్నాలజీ గ్యాస్ ఆన్ ఆఫ్ ఒకటే తెలుసండి, ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ ఏ ఒక్క విషయం పట్టించుకోకుండా కానీ ఇంట్లో అందరి ప్రాణాలకే కావాలి. మంచి భయపడేది ఏంది? దేవుడికి పడబడుతుంది. సో ఏది నన్ను రఫ్ కనుకున్నా, సో ఏ ఒక్కటి కూడా మనకి సరిపడే ప్రాణాలకే కావాలి కాబట్టి వచ్చే ఎక్స్పెక్ట్ చేస్తారండి అడిగే. సో ఇది ఎక్స్పైరీ డేట్ రైట్. దాని తర్వాత సేఫ్టీ క్యాప్, సేఫ్టీ క్యాప్ ఇది కనపడుతుందమ్మా నీకు? శ్రావణి కనపడుతుందా? కనబడుతుందా లేదా కనబడుతుంది కదా శ్రావణి? సిలిండర్ కనబడుతుంది, నేను కనబడుతుంది కదా. సో ఈ సేఫ్టీ క్యాప్ అనేది ఉంటుంది మేడం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా క్వశ్చన్ అడిగినారు మాకు అన్నీ తెలుసు, అవి నాకు తెలుసు అనేటువంటి వాటిని అహం మీద దెబ్బగొట్టాలి. నాకు తెలుసు అంత తెలుసు అంటే సార్ సేఫ్టీ క్యాప్ పెట్టే ఎటువంటి టైంలో పెట్టాలి చెప్తాను. సేఫ్టీ క్యాప్ అంటే ఏంది? కడుపు తెలుసు మీకు తెలుసా? అమ్మ సేఫ్టీ క్యాప్ మీకు అది సేఫ్టీ క్యాప్ తెలుసు అంటే సార్ అది సేఫ్టీ క్యాప్ ఎట్లా తీయడమో ఎట్లా పెట్టడమో సేఫ్టీ క్యాప్ మేడం తెలుసు కదా సార్. అంతేకాకుండా తన లోపల కూడా ఒక చెక్ చేసి ఉంటుంది పంపుకుంటారు ఏ సార్. సో అది కూడా ఒకసారి డ్యామేజ్ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మా ఎక్స్పెక్టివ్ చెప్తాడు. ఏదో ఒకటి వాళ్ళకి తెలియకుండా ఉంటుంది, ఆడ దాపే టాపిక్ని తీసుకుంటూ పోతున్నారు. నువ్వే చెప్తా తెలుసు అంటే అమ్మా ఈ సార్ చెప్పలేదు కదా నేను అది కదా. సో సేఫ్టీ క్యాప్ సేఫ్టీ క్యాప్ అది ఏంటంటే అన్ఫార్చునేట్లీ అది లీకేజ్ అయినా ఇద్దరికి ప్రాబ్లం ఉన్నా కానీ అది లీకేజ్ నాకైతే సేఫ్టీ క్యాప్ పెట్టేసేవారు. ప్లస్ ఓపెన్గా ఉన్నా కానీ కరెక్ట్ సిస్టమ్లో కూడా సేఫ్టీ క్యాప్ పెట్టేది. అదే సేఫ్టీ క్యాప్ పెట్టేసి పెడితే ఈ క్యాప్ పట్టుకుని సిలిండర్ తెస్తుంది కానీ క్యాప్ అయితే నువ్వు ఇంత ఒక చిన్న టెక్నిక్ ఉన్నా టెక్నిక్ ఫాలో చేస్తుంటే క్యాప్ వస్తుంది. లేదంటే నువ్వు అలా కొట్టినా కానీ పగలదు. ఇది కాకుండా నువ్వు దీన్ని గుంజాలని ట్రై చేసి ట్రే పెట్టుకుంటున్నా రా. ఓకే ఇది సేఫ్టీ క్యాప్ పవర్ రైట్. సేఫ్టీ క్యాప్ ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి దాంతోపాటుగా రెగ్యులేటర్ ఎప్పుడు ఆఫ్ చేస్తారండి మా కళ్ళు రెగ్యులేటర్ ఎప్పుడు ఆఫ్ చేస్తారండి రెగ్యులేటర్ ఎప్పుడు ఆన్ చేస్తారు ఎప్పుడు ఆఫ్ చేస్తారు? ఒకవేళ కొత్త సిలిండర్ కనెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొత్త సిలిండర్ కనెక్ట్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గ్యాస్ సిలిండర్ నేను వచ్చే సిలిండర్ సేఫ్గా వాడుతున్నారా? రెస్పెక్టివ్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు వస్తుంది? కిచెన్ సేఫ్గా కిచెన్ సేఫ్ వాళ్ళు చిన్నప్పుడు
తినడం మీరే కదా ఇచ్చేది, మీకు తెలియదా మంచిగా ఇయ్యాలని చెప్పేసి అంటారు. రైట్ అనుకుంటుంటే ఓకే కంప్లీట్ చేయాలంటే ఇవ్వలేదు, అంతనే పరీక్ష. ఎస్, సో అటువంటి కూడా ఏం చేయాలంటే తినడం ఆలోచించి తేవచ్చు. ఇప్పుడు నామి చేసుకున్నాను సేఫ్ ఏం చేశాను మనం క్వశ్చన్ తెస్తాం ఇమీడియట్గా అది నీపై తిప్పినట్టు చల్లు అంటారు సెకండ్ ఆఫర్. ఎస్, ఇప్పుడు సిలిండర్ తినండి, సిలిండర్ వెంటనే ఉన్నప్పుడు మీదే అంటారు. అయితే ఈ కిచెన్లో ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు ఇప్పుడే కామన్ సెన్స్ ఏమని, కిచెన్లో రిఫ్రిజిరేటర్ ఉందా, పూజ గది ఉందా, ప్లాట్ఫామ్ సరిగ్గా ఉందా అనేది ఇటువంటి క్వశ్చన్ డైవర్ట్ చేయండి. అది ఉన్న సెకండ్ మనం మాట్లాడిన హలో అనే వాళ్ళు ఇటువంటి టాపిక్ వచ్చి పెడుతున్నారు మీకు అన్నప్పుడు ఏం చేయాలంటే కిచెన్లో పూజ గది ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఇవన్నీ చెక్ చేసి రిపోర్ట్ అన్నవాడి డైవర్ట్ కాబట్టి డిస్కషన్. ఓకే, సో ముఖ్యంగా నేను చెప్తాను సిలిండర్ వచ్చేసి మనం గ్యాస్ చేయాలని కస్టమర్ బుక్ చేయాలని ఫస్ట్ ఇంటి అడ్రస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ అడ్రస్ అయితే మనకు ఆఫీస్లో ఇస్తారో అదే అడ్రస్లో వాళ్ళు ఉండాలి. ఎందుకు, ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఈ అడ్రస్ మీద మేము సిలిండర్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఫైర్ అయితే నేను ఏం చేస్తాను, మనము గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేస్తాం. ఇంట్లో మండుతుంది ఫైర్ అయితే మీ గ్యాస్ నెంబర్ చెప్పండి అంటే మీరు శ్రీనివాస ఏసీపీయా పొలిటీషియన్ వీళ్ళగా అడుగుతారు. గ్యాస్ నెంబర్ కూడా గ్యాస్ నెంబర్ కొట్టగానే ఇప్పుడు మేడం అంటే చెట్టు చెప్తుంది డీటెయిల్స్ అని అక్కడ కూడా వచ్చేస్తాం. సో అదే కంప్లైంట్ ఫార్వర్డ్ అనే సెక్షన్ ఉంది కొటేషన్, అదే ఫైర్ పోలీస్కి మెకానిక్ కూడా మెసేజ్ అయిపోతారు. రైట్, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వీటికొస్తే మనం మధ్యలో ముందులో ముందుకు పెట్టుకుని ఉంటాం. కానీ నేను అడ్రస్ ఇది ఇచ్చినానని ఉండేది మాత్రం వేరే దగ్గర ఉంది. ఫైర్ ఎక్కడ జరుగుతుంది, వేరే దగ్గర జరుగుతుంది. మనం ఈ నెంబర్ చెప్పినండి వాళ్ళు ఇక్కడికి వస్తారు, మనం మంచిగా పెట్టుకుంటూ ఉంటాం. మళ్ళీ వీటి నుంచి ఆడిపోయి చేసే లోపల అక్కడ మొత్తం ఇదే. కాబట్టి ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో అదే అడ్రస్ మనం గ్యాస్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, సో అందుకని మీరు అదే అడ్రస్లో ఉన్నారా అని మీరు ఏదైతే అడుగుతున్నారో క్వశ్చన్ 100% కరెక్ట్. జూనియర్ మిస్ బుక్ చేయగానే ఈ అడ్రస్కి సిలిండర్ వస్తుంది. సిలిండర్ రాగానే యాక్చువల్ నుంచి ఏం చేయాలంటే సిలిండర్ ఉంటే ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది సి అంటే ఏబిసి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది 4 క్వార్టర్లు ఏబిసిడి. అర్థం కాకపోతే చేయగలుగుతారు. డి అంటే